మీకు అంతగా దూరం ఉంటే అంతంతా నువ్వు లేచుకొని రాను. చెప్పండి. ఐ లవ్ యూ. అబ్బాయికి నాకు అన్ని అయిపోయింది, ఇప్పుడు ఏం చేసుకోమంట? మళ్ళీ మళ్ళీ ఎవడు చేసుకుంటాడు? ఒకసారి చేసుకోవడం ఎక్కువ. ఏం లేదు, పాతికెళ్దామా? మరి బట్టలు ఎందుకు వంగి నుంచొని ఎందుకు ఆరాత్రం? మరి మరి ఏం చేస్తావు? నాకు అర్థంగా ఎవడిని లవ్ చేయలేదు నువ్వు. మరి ఎవరిని చేస్తావు? నన్ను చేయలేకపోతే అదే ఏముందా? మస్తుంది, చెప్పాలా? అది చెరుకు ముక్క నేను అరకొరికి చూడమ్మా, నీ తిమ్మ తిరిగి బొమ్మడిపోతి. ఆహా పుష్ప శర్మ, మన ముగ్గురం బాధం. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి, నేను చూస్తా. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాల్ మాట్లాడడానికి ఒక పర్సన్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాధాపూర్ అండి. మాధాపూర్? మీ పేరు? నాని. నాని, మరెవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? పైన అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఉంటుందండి, ఆమెకి ఫోన్ చేసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ పైన అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాం. సరే చేద్దాం మరి. సరే చేయి మరి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నాని అండి. నేను అండి, కింద అపార్ట్మెంట్ ఉంటాను కదండి. మిమ్మల్ని చూస్తాను కానీ బట్టలు ఏంటి అతనికి వచ్చినప్పుడు. చెప్పండి. ఏంటండి, ఇకే ఫోన్ చేశాను అతను మాట్లాడదామని. నా నంబర్ మీకు ఎలా తెలుసండి? తీసుకున్నాడు మీ తమ్ముడికి అడిగి. ఎందుకు తీసుకున్నారు? ఏదో మీ మొత్తం మాట్లాడాలని తీసుకున్నానండి. కామాంధుడు. ఎందుకు తీసుకోవద్దా? ఏం లేదు అని చెప్పండి. ఏం లేదు, మరి తిరిగి పార్క్కి వెళ్దామా? పార్క్ వెళ్దామా? ఏమాట్లాడుతుండ్రు? తెలియే కదా. మా అమ్మ నాన్నకు తెలిసింది అనుకున్న పని అయినట్టే. ఏమన్నా ఎందుకు తెలుస్తుంది? ఏం చెప్పినామా? చెప్పం కానీ ఎందుకు ఆయన నా కాలేజ్ మీదెందుకు అడుగుతున్నారు? ఎందుకు మీరు చూస్తానంటే ఇక అలా అడగాలనిపించింది. చెప్పండి. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నారు? ఐ లవ్ యూ. అర్థం కాలేదా ఇంకా? మీరు చెప్పడం ఏంది అంటే ఏదో చూసా కదా, అందుకని చూసి. హలో, చూసినంత మాత్రం ప్రేమ పుట్టిస్తుందా? నా పుట్టేసింది అబ్బాయికిలే గానీ. అబ్బాయిని లవ్ చేస్తున్నాడంట లవ్ జీ. నేను చెయ్యను. హలో హలో, మీరెవరు? నేను మనిషినే. మనిషినే నాకు కూడా తెలుసు, మీరెవరు? మరి తెలిసి మరి ఎందుకు అడుగుతున్నావు? అమ్మాయిని, వాయిస్ తెలుస్తుంది కదా? ఇదిగో కాదు, ఈ అబ్బాయి నేను ఒకప్పుడు లవ్ చేసుకున్నావు, ఇప్పుడు వదిలేస్తున్నా. ఈ అబ్బాయిని నువ్వు తగులుకో. నేను లవ్ చేస్తున్నాడు అంట. నేను వదిలేసాం అమ్మా, ఇద్దరికి బోర్ కొట్టేసింది. నాకు ఈ అబ్బాయి వద్దమ్మో. రోజు ఒక అబ్బాయితోనే ఎట్లా తిరుగుతారు? సరే చెప్పకుండా మాట్లాడు. అయితే చెప్పకుండా మాట్లాడన్నా. ఇదిగో బాగుంటాడు అబ్బాయి, నాని బాగుంటాడు. వీడి ముఖానికి సిగ్గు కూడాను. నాకేం అవసరం లేదు. నేను నానిని తీసుకోమన్లా, నాని నేను లవ్ చేస్తున్నాడు అంట, లవ్ చేయంటన్నా. నాకేం అవసరం లేదు, నేను లవ్ చేయను. మీరే చేసుకోండి నాకు ఇష్టం అంటే. ఆహా నాకు అర్థం కాదు, ఎందుకు లవ్ చేయవు? చెయ్యను నేను. మరి బట్టలు ఎందుకు వంగి నుంచొని ఎందుకు ఆరాత్రం మరి? తెలుగు రాము కూడా వచ్చి టిక్కు తిరుగుడు.
ముంగరికి వచ్చి బట్టలు చేసాక ఎందుకు చూడడం? బట్టలు ఆరేసేటప్పుడు అంట అబ్బాయిని ఎందుకు చూస్తున్నా? ఎన్నో చోట్ల చూస్తా, చూడకూడదా? ఏంటి అబ్బాయినే చూసావంట, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావంట. నేనేం కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం చూడలేను, అతను వచ్చి చూశాడు. అవునా? అయితే ఇప్పుడు నువ్వు చూడు. ఏంది ఏంది లవ్ చెయ్యి. అదే ఎందుకప్ప ప్రాబ్లం ఉన్నా? సరే పార్కులు అమ్మట ఆటలు అమ్మట తిరుగు సార్, లవ్ చేయద్దులే కానీ. పార్కులు అమ్మట సినిమాలు అమ్మట తిరుగు. ఏం మాట్లాడేది ఏంది? తెలుగు మాట్లాడుతున్నా, పార్క్ అనేది తెలుగే. మరి ఏం చేస్తావు, సినిమాకి వెళ్తావా? కాదు నాకు అర్థం కాదు, ఇప్పుడు దాకా నువ్వు ఎవరితో వెళ్ళలేదా? అందుకే ఈ అబ్బాయితో వెళ్ళు. సరే అబ్బాయితో, సరే ఈ అబ్బాయి నేను తీసుకెళ్తాను, నువ్వు రామాకలే. ఏ నాకు బోర్ కొట్టేశాడని చెబితే నాకు వెళ్ళమంటావు? అబ్బాయి రాడంటే అడుగు కావాలంటే నువ్వే కావాలి మాకు. ఎందుకు పిచ్చిలేదా? నువ్వు చాలా బాగున్నావు అందుకనే. కాదు నువ్వు అంట చాలా అందంగా ఉంటావంట, మేకప్ బాగా వేసుకుంటావంట. ఎందుకు నిజాలు చెప్పు, నిజాలు ఒప్పుకోకూడదు అట్ట అప్పుడప్పుడు. సరే నువ్వు ఎంత నల్లగా ఉన్నా నువ్వే కావాలంట అబ్బాయికి. మరి ఏం చేస్తావు నాకు అర్థంగా, ఎవరిని లవ్ చేయలేదు నువ్వు? మరి ఎవరిని చేస్తావు? నన్ను చేయలేకపోతే నన్ను చేయలేకపోతే ఎవరిని చేయకపోతే నాకు తిక్కలేం లేదు. మరి నువ్వే ఎవరిని లవ్ చేయను అంటున్నావు, అందుకే నన్ను లవ్ చేయంటున్నా. నీకు నచ్చిన వాడితో నువ్వు తిరుగు, నాకు నచ్చిన వాడితో నేను తిరుగుతా. లేదు నువ్వు ఎట్టంటనా, నీకు సిగ్గుందా? కాదు ఇప్పుడు ఎంత క్యాడ్ ఉన్నావు నువ్వు? నువ్వే బిల్డింగ్ పైన ఉన్నా. సరే ఆడే ఉండు, వస్తున్నాడు నాని. ఎందు బిల్డింగ్ పై రావడానికి సిగ్గు కావాలా? కాదు ఈ అబ్బాయి అంట నీతో పాటు లేచిపోదాం అనుకుంటున్నాడు, మా రూమ్ లో ఉండండి రెండు రోజులు. నేను రా, నేను ఎలానంటే నన్ను నన్ను వద్దంటే వద్దంటున్నాను, నువ్వే కావాలంట. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. ఏమో నీకే తెలియదు మరి. అబ్బాయితో మరి మాట్లాడు, అడుగు ఏముందిరా నాలో అని. మాట్లాడు. హలో, అదే ఏముందా వస్తుంది చెప్పాలా? అది చెప్పకుండా వస్తే భాగవతం అవుతుంది. చెప్పాలంటే చాలా ఉంది, ఎందుకు చెప్పాలా అని చెప్తలేదు. లవరా ఫ్లవరా నువ్వు అంది ఇప్పుడు? సరే గాడు ఇప్పుడు ఈ అబ్బాయి నీకు సరే, వీళ్ళింటికి మా ఇంటికి రా, మీ అమ్మలకు నేను చెప్తాలే, మా చెల్లెని చెబుతాలే. నేనేం చేసుకోను అసలు, ఏముంది అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థం అవుతుందా ఏం మాట్లాడుతున్నావో? అబ్బాయికి నాకు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేసుకోమంటా? మళ్ళీ మళ్ళీ ఎవడు చేసుకుంటాడు, ఒకసారి చేసుకోవడం ఎక్కువ. నువ్వు చెయ్యి, కొత్తదాను కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు నాని. నిజమా? కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు, కొత్తది కొత్తది కావాలంటే ఏదైనా. నీకుందా మరి, నువ్వు మాట్లాడుతున్నావు, ఫోన్ ఎవడెత్తమన్నాడు నిన్ను? ఫోన్ ఎవడెత్తమన్నాడు నిన్ను అసలు? నాని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతావా? ఏంటి కౌంటర్ ఇస్తున్నావు? అది నంబర్ తెలియదు నాకు.
చిక్కు తెంగితే బ్లాక్ లిస్ట్ లో పడేసి మళ్ళీ తెంగుతావా? సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మరి ఏం చేద్దాము? సైలెంట్ గా నోరు మూసుకొని ఫోన్ పెట్టేయమంటాను, ఇంకేమన్నాను. అబ్బాయి నేను లవ్ చేస్తున్నాడంట, నేను రాత్రి ఏందో చూసాడంట, ఇక్కడికి వచ్చి నాతో చెప్తున్నాడు ఏందో చూశానని. రాత్రి నువ్వేం చూపించావు నిజం చెప్పు. పిచ్చ అరుత్రం ఎందుకు చెప్పమంటే? ఇప్పుడు నువ్వు లవ్ చేసావు అనుకో, నేను ట్యాంక్ బండి తీసుకెళ్తాడు, ఆ సముద్రంలో తోసేస్తాడు అన్నిట్లో. ఒకసారి బండి మీద దిప్పుతాడు, బండి మీద దిప్పుతాడు, వెనకాల నుంచి వాడేసుకో. నాకు వద్దమ్మా తల్లే, ఇప్పుడు బోర్ కొట్టేశాడు, మళ్ళీ మళ్ళీ తిరగాలంటే నా వల్ల నాకు ఇంకోటి తగిలేడు, వాడితో తిరుగుతా. గుంట మంచి పొంగు మీద ఉంది, ఇంకోటి తగిలేడంటే. అవును, ఏం మ్యాటర్ ఉంది? నానికి మ్యాటర్ ఉంది, నాకు లేదు. నువ్వేగా మ్యాటర్ ఉన్నోడు కావాలన్నావు, నానికి మ్యాటర్ ఉంది. ఫస్ట్ తీసుకెళ్ళు నాని, ఇదిగో పార్క్ తీసుకెళ్తాడు నాని నిన్ను. సరే బిర్యానీ తీసుకెళ్తాడు, పబ్బు తీసుకెళ్తాడు అంట నిన్ను. పబ్బుకి ఇప్పుడు నువ్వు కొత్త లవరు, నేను ఎక్స్ లవర్, నా అర్థమైందా? ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి రమ్మంటున్నాడు నిన్ను, ఎల్లు. నన్ను తీసుకెళ్ళంట, నేను ఎక్స్ లవర్ అందుకు. నచ్చలేదు అమ్మాయి, నువ్వే నచ్చినావు అట్లానే. కాదు అబ్బాయి అట్ట మూసుకుంటాడు, కింద మీద మూసుకోమాను, కింద మూసుకుంటాము, మీద మూసుకోమాను. ఎట్ట నువ్వు చూపి, అబ్బాయి డాబా పైన ఉన్నావు వస్తాడు ఆగైతే చెప్ప. చెడలమంటది ఎవరికి? అతనికి, నీకు. ఎందుకు? నువ్వు కొట్టుకోవచ్చు కదా. ఎందుకు కొట్టుకుంటు? నువ్వే కదా కొట్టుకుంటా అన్న. ఇదిగో చక్కగా నువ్వు ఎల్లు, అనవసరంగా నువ్వు నాని మిస్ చేసుకోమాక. వాళ్ళకి ఎందుకు చెప్తా పెట్టండి విషయాలు చెప్పాగా, వాళ్ళు కూడా వెళ్తారు ఐస్ క్రీమ్ తినడానికి. ఏ ఇంత నీకు లేదా? మీ అమ్మని కట్ట చెబుతావు ఇవన్నీ ఐస్ క్రీమ్ గురించి చెప్పమాగా. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నాని అసలు చాలా అందంగా ఉంటాడు తెలుసా, నిజమా? నాకు వదల బుద్ధి కావట్లేదు, ఎందుకో నువ్వు వచ్చిన నచ్చావంటే అందుకని వదిలేస్తున్నా నేను. ఆహా ఏంది, మాట్లాడు, అడుగు, అడుక్కో. అవునే, సరే ఇప్పుడు ఏంది? ఆహా ఇదిగో మరే సినిమాకి వెళ్దాం ఈరోజు, కొత్త సినిమా, ముగ్గురు వెళ్దాము. నువ్వు మధ్యలో నాని కూర్చుంటాడు, నువ్వు అటు, నేను ఇటు కూర్చున్నావు. పండగ చేస్తో బాబయ్యో, పండగ చేస్తో బాబయ్యో, పండగ చేస్తో బాబయ్యో. ఓయో రూమ్? కాదు నువ్వే కదా ఓయో రూమ్ అన్నావు, నీకు ఓయో రూమ్ కూడా తెలుసు, అన్ని తెలుసు, కానీ ఈ అబ్బాయితో లవ్ చేయడం తెలీదు నీకు. పుష్ప సినిమా మన ముగ్గురం బాదం, నీ ఇద్దరు ఏమన్నా చేసుకోండి, నేను చూస్తా. సరేలే కానీ ఇదంతా జస్ట్ ప్రాంకాలు, ఇదంతా జస్ట్ ప్రాంకాలు. అదిగో అబ్బాయిని అడుగు. హలో, సర్లే బాయ్ మరి.